శుభోదయం పిల్లలు, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనం ఈరోజు 3వ తరగతిలో 17వ పాఠం మా పండ్ల తోట అనేటువంటిది ఒక చక్కటి గేయం. చెప్పండి, 17వ పాఠం పేరు ఏం? పేరు మా పండ్ల తోట. ఓకే, ఇక్కడ చూడండి 17th వన్, మా పండ్ల తోట. తెలుసు కదా మీకు ఏమేమి పండ్లు అంటే చాలా ఇష్టము. ఓకే, మీకు ఇష్టమైనటువంటి పండ్లను మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఓకే, మరి మనకి 3rd క్లాస్లో ఉండేటువంటి ఒక 17th లెసన్ మా పండ్ల తోట అనేటువంటి పాఠంలో ఒక చక్కటి గేయం అన్నమాట. గేయం పాడుకొని మనం ఆనందించాలి, పాడుకొని మనం ఏం చేయాలా? ఆనందించాలి. మరి ఇక్కడ గేయం అంటే ఏంటి ఇక్కడ సార్? గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిది. గేయం గేయం అంటే చెప్పండి, పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిదే గేయం. వాళ్ళు ఒకసారి చెప్తున్నాను, పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిదే గేయం. ఓకే, రైట్. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గేయాన్ని చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 48, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 48 చూడండి ఒకసారి. మా పల్లెలోని మా ఇంటి వెనుక కలదొక చక్కని పండ్ల తోట, మా తోటలోన ఉన్నవి ఎన్నో చిన్న పెద్ద తాజా పళ్ళు. మా పల్లెలోని మా ఇంటి వెనుక కలదొక చక్కని పండ్ల తోట, మా తోటలోన ఉన్నవి ఎన్నో చిన్న పెద్ద తాజా పళ్ళు. అరటి జామ బొప్పాయి బత్తాయి సపోట, యాపిల్ పళ్ళు దానిమ్మ ద్రాక్ష కమలాలు నోరూరించే ఎన్నో రుచులు. తీయని పుల్లని ఈ పండ్లన్నీ ఇచ్చును మాకు విటమినోలెన్నో, అందుకే మేము ఆరోగ్యంతోనూ జలుబు జ్వరాలకు చెప్తాము టాట, జలుబు జ్వరాలకు చెప్తాము టాట. బాయ్ బాయ్ అని గేమ్ ఇచ్చింది. ఓకే, మా పల్లెలోన మా ఇంటి వెనుక కలదొక చక్కని పండ్ల తోట, మా తోటలోన ఉన్నవి ఎన్నో చిన్న పెద్ద తాజా పళ్ళు. ఇక్కడ ఏమంటుందంటే, మన ఇంటి వెనుక, మన ఇల్లు ఎక్కడుంది? మన ఊరిలో ఉంటుంది. అవునా, మన ఇల్లు ఎక్కడ ఉంటుంది? మన ఊరిలో ఉంటుంది. మన ఊరిలో ఉండేటువంటి మన ఇల్లు, మన ఇంటి వెనకాల ఒక చక్కటి పండ్ల తోట ఉన్నది. ఏమని చెప్తుండో, ఒక చక్కటి పండ్ల తోట ఉన్నది. ఆ తోటలోని చిన్న పెద్ద పండ్లన్నీ కూడా తాజా పండ్లు ఉన్నాయంట. తాజా పండ్లు అంటే ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేటువంటి అక్కడ దొరుకుతూ ఉంటాయి. అవి ఏంటివంటే అరటి జామ, అరటి జామ బొప్పాయి సపోటా. ఇక్కడ యాపిల్ పళ్ళు అంటుండే చూడండి. యాపిల్ అంటే మనం ఇంగ్లీష్లో అంటాం, యాపిల్ ఫ్రూట్స్ అంటాం. మరి తెలుగులో యాపిల్ పండుని ఏమంటాం సార్? తెలుసా ఎవరికైనా తెలుగులో యాపిల్ పండుని ఏమంటారు? సీమరేగు పండు అంటాం. ఏమంటాం? సీమరేగు పండు. నేను అడుగుతాను మళ్ళీ క్లాసులో మిమ్మల్ని, ఆపిల్ పండు మనము తెలుగులో ఏమంటాము అంటే సీమరేగు పండు, గుర్తుపెట్టుకోవాలి. సడన్గా ఎవరైనా మనకు చాలామందికి ఆపిల్ అంటాం, లేదంటే సేపు అంటాం. అవునా, ఆపిల్ పండును మనం ఏమంటాం అంటే సేపు అని ఎక్కువ మనం ఉచ్చరిస్తూ ఉంటాం. దాన్ని మనం అచ్చ తెలుగులో ఏమంటాం అంటే సీమరేగు పండు అంటాం. ఓకేనా, మనకి ఈ పండ్లు, మనకి యొక్క పండ్ల గేయంలో ఒక పండు గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. ఏంటిది? యాపిల్ పండును. యాపిల్ పండును మనం తెలుగులో ఏమంటాం? సీమరేగు పండు అంటాం. చెప్పండి,
సీమరేగు పండు. నెక్స్ట్ దానిమ్మ, దానిమ్మ ద్రాక్ష, దానిమ్మ ద్రాక్ష, కమలాలు కమలం పండు. కమలం నోరూరించేటువంటి పండ్లన్నీ ఎన్నో ఉన్నాయి. అవి అందులో తీయని పండ్లు ఉంటాయి, కొన్ని తీయని పండ్లు ఉంటాయి, కొన్ని పుల్లటి పండ్లు కూడా ఉంటాయి. కొన్ని తీయటి పండ్లు ఉంటాయి, కొన్ని పుల్లటి పండ్లు ఉంటాయి. ఈ పండ్లన్నీ కూడా ఇచ్చును మాకు విటమినులు ఎన్నో. అందుకే మనకి ఇప్పుడు నా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తామంటే ఫ్రూట్స్ తీసుకుంటాం. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే నైట్ లైట్ ఫుడ్ తీసుకొని, ఆ లైట్ ఫుడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ తినేసి పండ్లు తినేసి పడుకుంటారు వాళ్ళు. అవునా, ఈ పండ్లను తినడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ అనేటువంటివి ఇస్తాయి అన్నమాట. అందుకని అరటి, జామ, బొప్పాయి, సపోటా, సీమరేగు పండు అంటే ఏంది ఇక్కడ యాపిల్, సేపు, సీమరేగు పండు, దానిమ్మ పండు, ద్రాక్ష, కమలం పండు. ప్రతి పండు ఇంపార్టెంట్, ప్రతి పండు మన బాడీకి తీసుకోవాల్సిందే. ఆయా కాలాలలో ఏ ఋతువులో ఏ పండ్లు వస్తాయో ఆ పండ్లను కూడా మనం కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఉండేటువంటి పండ్లలో తియ్యటి పండ్లు ఉంటాయి, పుల్లటి పండ్లు ఉంటాయి. పులుపు అనగానే మనకు గుర్తుకొచ్చేది విటమిన్ సి. పులుపు పండు మనకు గుర్తుకొచ్చే కానీ మనకు విటమిన్ సి అందిస్తుంది. విటమిన్ సి అనేటువంటిది మన బాడీకి ఇస్తే రోగ నిరోధక శక్తి అనేటువంటిది అది పెంచుతూ ఉంటుంది అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెంచుతూ ఉంటుంది మన బాడీలో సి విటమిన్. అందుకే ప్రతి బాడీకి మనం కావాల్సింది, ప్రతి మనిషికి కూడా కొన్ని విటమిన్స్ అనేటువంటివి కంపల్సరీ కావాలి. అవునా, అయితే ఇందులో ఏమనిచ్చాడు, ఇచ్చును మాకు విటమినులను అందుక మేము ఆరోగ్యంతోనూ జలుబు జ్వరాలకు చెప్తాం టాటా బాయ్ బాయ్. ఈ పండ్లు ఇవన్నీ తింటారనుకోండి వానికి జలుబు ఉండదు, జ్వరం ఉండదు. అవునా, అవన్నీ ఏముండవు, వాళ్ళకు బాయ్ బాయ్ టాటా చెప్తారు. ఎవరికి? జ్వరానికి, జలుబుకు. అవునా, అంటే మనం ఇప్పుడు దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటిది, పండ్లను తినడం ద్వారా మనకి ఏమొస్తుందంటే విటమిన్ లభిస్తుంది. ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట మన బాడీలో. అవునా, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రాసినటువంటి గేయాన్ని ఎస్ గిరిజా పేరు చెప్పండి. ఎస్ గిరిజా, ఎస్ గిరిజా అనేటువంటి అమ్మాయి ఇక్కడ ఈ గేయాన్ని రాసిందనమాట. మళ్ళీ ఒకసారి పాడుతున్నా చూడండి. మా పల్లెలోని మా ఇంటి వెనుక కలదొక చక్కని పండ్ల తోట, మా తోటలోన ఉన్నవి ఎన్నో చిన్న పెద్ద తాజా పళ్ళు, అరటి, జామ, బొప్పాయి, బత్తాయి, సపోటా, యాపిల్ పళ్ళు, దానిమ్మ, ద్రాక్ష, కమలాలు, నోరూరించే ఎన్నో రుచులు, తీయని పుల్లని ఈ పండ్లన్నీ ఇచ్చును మాకు విటమినులెన్నో, అందుకే మేము ఆరోగ్యంతోనూ జలుబు జ్వరాలకు చెప్తాము టాటా బాయ్ బాయ్ అని మనకి గేయము ఇచ్చిందనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఉండేటువంటి గేయంలో మనకేమిచ్చాడు, ఇక్కడ పేజ్ నెంబర్ 49లో మనకు అభ్యాసం ఇచ్చారు. ఓకేనా, ఈ అభ్యాసాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీరు ఏం చేయాలని ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటంటే ఈ ఉండేటువంటి యొక్క గేయాన్ని, ఇచ్చినటువంటి యొక్క గేయాన్ని మీరు ఏం చేస్తారంటే 2 టైమ్స్ 3 టైమ్స్ చదువుకొని 1 టైం రాయాలి. నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని ఈ గేయాన్ని చదివిస్తా, నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని ఏం చదివిస్తా, ఈ గేయాన్ని చదివిస్తా. మీకు ఈరోజు ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటంటే ఈ గేయాన్ని మీరు 2 టైమ్స్ చదువుకొని 1 టైం రఫ్ బుక్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, బాయ్.